తో పాటు టీడీపీ కూడా కారణమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని పరిధిలోని ఉండవల్లి నుంచి గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మనం మనామరావతి పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరై మాట్లాడారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదన్నారు. అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని, రైతులకిచ్చిన హామీలను రాష్ట ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏం చేస్తారో రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్రం ఎక్కడా మోసం చేయలేదని, ఎయిమ్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించామని అన్నారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందని తెలిపారు. జగన్ చెబుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని పేర్కొన్నారు. పోలవరం ఏటీఎం కాకూడదు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆనాటి ప్రభుత్వం రైతుల దగ్గర పూలింగ్ పేరుతో పెద్ద ఎత్తున 100,000 ఎకరాల్ని పూలింగ్ ప్లాంట్ తీసుకుని క్యాపిటల్ లేక కేంద్ర ప్రభుత్వం యొక్క అనేక శాఖలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలకు సంబంధించి అక్కడ నిర్మాణం చేయడానికి స్థలం తీసుకున్నప్పటికీ రైతులకి ఆ భూములు పంచి ఇవ్వకుండా